హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు ఆర్జు రేణు వ్లాగ్స్ యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు కదా? అండ్ హ్యాపీ హోలీ బిలేటెడ్గా అందరికీ. ఈ వీడియోలో హోలీ అండ్ తర్వాత కొన్ని వర్కింగ్ క్లిప్స్, లైక్ డిఎంఎల్ లాగా అన్నమాట ఈ వీడియో అంతా కూడా. మధ్యలో చెప్పాను కదా, ఒక దాని తర్వాత ఒకటి మధ్య హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని. హోలీ అప్పుడు నాకు బాగా విజ్డమ్ టూత్ పెయిన్ వచ్చింది. నేనైతే హోలీ ఆడను, బట్ హ్యాపీగా వర్షినినైతే ఎంకరేజ్ చేస్తాను. చూసారు కదా, ఇక్కడ గ్యాంగ్ అయితే వచ్చేసింది హోలీ ఆడుకోవడానికి. తెగ హడావిడి చేసేస్తున్నారు వాళ్ళు, అయితే ఫుల్ జోష్లో ఉన్నారు. ఆల్రెడీ ఆడేసి వచ్చారు. ఆడేసి వచ్చిన తర్వాత ఇది పరిస్థితి. ఇంకా పృథ్వీని కూడా వెంట పెట్టుకెళ్ళి పూర్తిగా కిందే, అంటే ఆ పౌడర్ కలర్ అంతా పోవడానికి వాళ్ళు అలా వాటర్ స్ప్రే చేసుకొని వచ్చారనమాట కిందనే. మళ్ళీ నేను తిడతానని. అండ్ అనదర్ డే షూటింగ్ డే, మేకప్ అయిపోయింది. ఇప్పుడు షూటింగ్కి అయితే వెళ్ళాలి. షూటింగ్ ఎలా జరుగుతుంది అండ్ అక్కడ అనేది నేను ఒక చిన్న క్లిప్ పెడుతున్నాను. ఆ క్లిప్ అయితే మీరు చూసేసేయండి. న్యూట్రిషన్ షో ఉంటుంది, లైవ్ షో దూరదర్శన్ యాదగిరిలో. సో ఆ షో ఎవ్రీ థర్స్డే ఉంటుంది అనమాట. ఆ క్లిప్ పెడతాను, చూడండి. హెల్ప్ అవుతుంది. తర్వాత నుంచి ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేస్తూ వెళ్ళొచ్చు. అది కూడా హెల్దీ ఫుడ్. అంటే ఎలా అంటే, ప్రెగ్నెన్సీలో ఎక్కువగా మనకి ఫోలేట్ చాలా అవసరం. ఎందుకంటే అది న్యూరల్ ట్యూబ్ డిసార్డర్స్ రాకుండా ఫోలేట్ హెల్ప్ అవుతుంటుంది. అలా అని మెడిసిన్స్ ఎలా అయినా వాటికి తగ్గట్టు ఇస్తూ ఉంటారు. మనం ఏ టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకోవాలి అని అంటే బీన్స్ కానీ నట్స్ కానీ. నెక్స్ట్ ఇంకొక వీక్, నాది ఇది అనమాట అవుట్ఫిట్. ఆ రోజు తర్వాత రోజు, ముందు రోజు వర్షిని బర్త్డే అయింది, ఆ తర్వాత రోజు లైవ్ ఉండిందనమాట. కలర్స్ అన్నీ చూసుకొని చూజీగా వేసుకొని వెళ్ళాలి. గ్రీన్ మ్యాట్ ఉంటే ఇంకా ఎంత ప్రాబ్లం అవుతుందో అసలు డ్రెస్సెస్ అన్నీ సెలెక్ట్ చేసుకోవడానికి, శారీస్ అన్నీ తీసి పెట్టుకోవడానికి. అండ్ శారీస్ అయితే అన్నీ ఎప్పుడు గ్రీన్ బ్లూలే కనిపిస్తాయా అని అనిపిస్తూ ఉంటుంది. అండ్ ఇంకా వీకెండ్ వచ్చేసింది. ఆ రోజు ఇంకా ఒక గృహప్రవేశం ఉంది, వెళ్దామని ఫస్ట్ ఈ శారీ కట్టుకున్నాను. బాగా అనిపించలేదు. ఇప్పుడు మళ్ళీ శారీ చేంజ్ చేసుకొని అక్కడికైతే వెళ్దాము. ఆ ముందు రోజు నైట్ అక్కడ స్వామివారి కళ్యాణం, వెంకటేశ్వర స్వామివారి కళ్యాణం అయింది. గృహప్రవేశం మార్నింగ్ సత్యనారాయణ వ్రతం, వెళ్ళే టైంకి సత్యనారాయణ వ్రతం అయితే అయిపోయింది. అక్కడ ఇంకో చిన్న పని ఉండి చూసుకొని వెళ్ళేసరికి వ్రతం అయితే అయిపోయింది. చక్కగా దండం పెట్టుకున్నాను. డెకరేషన్ అయితే ఎంత బాగా చేశారు. ఇక్కడ చూస్తున్నారు కదా గ్రీన్ శారీ అరుణ, తను మంచి సింగరు. తనదే అనమాట గృహప్రవేశము. అండ్ నైబర్ ఫ్రెండ్స్ ఇక్కడ, వాళ్ళందరితో చిన్న క్లిప్ తీసుకున్నాను. అండ్ మళ్ళీ ఒకసారి డెకరేషన్ చూస్తే ఎంత బాగా అనిపించిందో. తీర్థ ప్రసాదాలు తీసుకొని అక్కడ స్వామివారి దగ్గర చిన్న వీడియో క్లిప్, తర్వాత చిన్న ఫొటోస్ తీసేసుకొని మేమైతే కిందికి వెళ్ళాం భోజనానికి. వర్షిణి కూడా వచ్చింది నాతో పాటు. భోజనాలు అయితే ఎంత అద్భుతంగా చేశారు, ఎంత టేస్టీగా ఉన్నాయో భోజనాలు. అండ్ ఇంకా నెక్స్ట్ డేకి వచ్చేసేద్దాము. ఈ డే ఏంటంటే వర్షిణికి చాలా రోజులైంది. అండ్ నేను కూడా మంచి రైస్ ఐటెం తినాలి అని అనుకున్నాను అనమాట. పూర్తిగా తిన్నానా లేదా అనే తర్వాత చెప్తాను. కొంచెం పన్ను నొప్పి ఉందని ఓన్లీ సైగలతో చెప్తున్నాను. అక్కడ ఈరోజు మనము చికెన్ ఫ్రై కొంచెం కొత్త వేలో అండ్ సాంబార్. సాంబార్ చేసేటప్పుడు నేను ఏం పౌడర్ వాడుతానని చాలామంది అడిగారు. సో అందరి కోసం ఈ వీడియో అయితే పెడుతున్నానండి. నేను స్కిన్తో ఉన్న చికెన్ కాల్పిచ్చి తీసుకొచ్చాను. నూనె పెట్టి అందులో లవంగ, ఇలాచి, దాల్చిన చెక్క, సాజీరా, జీలకర్ర, తర్వాత కసూరి మేతి, ఒక బిర్యానీ ఆకు, ఇవన్నీ వేస్తున్నాను పోపులో. అవి ఆ ఫ్లేవర్ అంతా ఆయిల్లోకి దిగింది అని అంటే చాలా బాగా వస్తుంది. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయలు వేద్దాము. ఉల్లిపాయలు ఫ్రైకి బాగా బ్రౌనిష్గా ఫ్రై అయ్యాయి అంటే చికెన్కి స్పెషల్గా చాలా చాలా బాగుంటాయి. సో మీరు కూడా ఎప్పుడైనా చికెన్ చేస్తున్నప్పుడు ఇలా కూడా ట్రై చేసి చూడండి. అండ్ ఇందులో కొంచెం మనము ఉల్లిపాయలు ఎంత కావాలో చూసుకొని వేసుకోవాలంటే మనం తీసుకునే చికెన్ అది. కసూరి మేతి ఇప్పుడు వేస్తున్నాను, కసూరి మేతి కూడా వేసుకొని వాడదాము. ఒక వ్యూవర్ అయితే అడిగారు మీరు చికెన్ ఎలా చేస్తారో వేయండి అని. నేను గసగసాలు కొంచెం చిన్న ముక్క కొబ్బరి, అల్లం వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర వేసి
మిక్సీ పట్టి పెట్టుకున్నాను, అదే మిక్సీ ఇప్పుడు వేసాను అన్నమాట, ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా. ఇప్పుడు అందులోనే చికెన్ వేసేసాను. చికెన్లో కొంచెం కడిగినాక మనకి నీచు వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ దిగాలి. కావాలంటే మూత పెట్టుకోవచ్చు, లేదా మొత్తం ఆ వాటర్ అంతా దిగాలన్నమాట. ఇప్పుడు ధనియాల పొడి వేసాను, నెక్స్ట్ కారం వేసాను, కొత్త కొత్తగా ఉడుకుతోంది చికెన్ చూసారు కదా. ఇప్పుడు ఉప్పు కూడా వేద్దాం, ఉప్పు కూడా ముక్కకు బాగా పడితే బాగుంటుంది. అయితే ఈసారి నేను అటు గ్రేవీ టైప్ కాదు, ఇటు ఫ్రై టైప్ కాకుండా చేస్తున్నాను అన్నమాట. అందుకని ఆ నీరంతా వెళ్ళిన తర్వాత నీచు నీరు వెళ్ళాక 2 టమాటా ముక్కలు, 4 పచ్చిమిర్చి వేసుకొని కొంచెం కలిపి ఒక 10 మినిట్స్ మూత పెడతాను నేను. ఆ టమాటాలన్నీ జ్యూసీ జ్యూసీగా అయిపోయి ఇలా అయిపోయిందన్నమాట. ఎంత బాగుందో కదా. అండ్ ఫైనల్గా కూర దగ్గర పడ్డాక కొత్తిమీర కూడా వేయడమే, ఫ్రైకి చాలా బాగుంటుంది. ఇలా వేసుకున్నాక కొంచెం గ్రేవీ ఉంటే, ఊడుపు ఉంటే బాగుంటుంది కదా, అందుకని ఊడుపు కోసమని ఇంకా అలాగే ఉంచాను. లేదు అంటే ఆ టమాటాల గుజ్జంతా దిగిపోయి దగ్గరగా అయ్యేంత వరకు మీరు పెట్టుకున్నారు అని అంటే ఇంకా బాగుంటుంది. కమింగ్ టు సాంబార్, పప్పు ఉడకబెట్టేసాను. పప్పులో కొంచెం శనగపప్పు కూడా వేసాను సాంబార్కి, కొంచెం ఎక్కువ క్వాంటిటీలో పెడుతున్నాను. ధనియాలు అండ్ బిర్యానీ ఆకు, ఇదంతా నేను చేసేది దాల్చిన చెక్క సాంబార్ పౌడర్ అన్నమాట. జీలకర్ర వేస్తున్నాను, కొబ్బరి ఆప్షనల్, నేను ఈసారి వేయలేదు కొబ్బరి. అండ్ ఇందులోనే మనం ఒక చిన్న ఇలాచి లవంగ, 1 ఇలాచి 2 లవంగాలు ఇవి వేసుకుందాము. 4 వేసాను, ఎండుమిర్చి కూడా 1 3, తొడుమలు తీసేయాలి. నేను ఇక్కడ చూపిస్తున్నప్పుడు ఇలా వేసాను. ఆల్రెడీ కొబ్బరి ముక్కలు వేసాను, మర్చిపోయాను, వీడియో చేసి చాలా రోజులైంది కదా. మళ్ళీ ఇవన్నీ అందులో వేసుకొని మంచి పౌడర్ పట్టుకుందాము. ఇది మనం సాంబార్లో వేసుకోవాలి అప్పటికప్పుడు. సాంబార్లో నేను సొరకాయ, మునక్కాయ, తర్వాత చిక్కుడుకాయలు కూడా వేసాను ఆ రోజు, టమాటో క్యారెట్ వేసాను, ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను. బాగా కలుపుకోవాలి. బెల్లం అనేది మెయిన్ ఇంగ్రీడియంట్ అండి నా సాంబార్లో, ఇంగువ కూడా అండ్ ఇప్పుడు పట్టిన సాంబార్ పౌడర్ కూడా. ఇంకోసారి చికెన్ చూద్దాము ఎలా అయిందో, దగ్గరికి వచ్చిందా లేదా. బాగా దగ్గరికి వచ్చేసింది చికెన్ అయితే. అండ్ నేనైతే ఈ స్మెల్ని అట్లా ఆస్వాదిస్తున్నాను. ఇప్పుడు కుకింగ్ టైం అయిపోయాక కుక్ చేసింది ఎలా ఉందో చూద్దాము అని వర్షనికి అయితే బాటిల్స్ పట్టమని చెప్పాను. నైట్ చేశాను అనమాట ఈ రెసిపీస్. యాక్చువల్లీ నేను చేయాలనుకునేది సాంబార్ చికెన్ రైస్ చేద్దాం అనుకున్నాను, బట్ సాంబార్ సపరేట్గా పెడితే నెక్స్ట్ డే మార్నింగ్కి ఉంటుంది కదా అని సాంబార్ సపరేట్గా పెట్టాను. తినేటప్పుడు వర్షనికి సాంబార్లో చికెన్ కూడా వేసి చక్కగా సర్వ్ చేశాను. సో అట్లా చేయటం వల్ల తనకి సాంబార్ రైస్ తిన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే సాంబార్లో నేను కొంచెం గరం మసాలాలు కూడా వేసాను కదా అందుకని. సో వాటర్ బాటిల్స్ పట్టే పనిలో తనుంది. నేనైతే కర్రీని చక్కగా కలుపుతూ ఉన్నానన్నమాట, ఈవెన్గా దాన్ని కలిపేస్తూ ఉన్నాను. అండ్ ఆ స్మెల్ వస్తుందా లేదా అంటే, ఉడికినప్పుడు మసాలాలు ఉప్పు అంతా సరిపోయాక స్మెల్ వస్తూ ఉంటుంది కదా, అది వచ్చిందా లేదా చెక్ చేస్తూ ఉన్నానన్నమాట. పప్పు బాగా మెదుముకున్నాక అందులో కారం, పసుపు, ఉప్పు వేసి మంచిగా మెదుముకొని మనం పట్టుకున్న సాంబార్ పౌడర్ ఇందులో వేస్తున్నాను. ఇందులో వేసినాక ఇందులో చింతపండు పులుసు మన టేస్ట్కి తగ్గట్టుగా వేసుకొని అందులో కొన్ని నీళ్ళు పోసుకొని ముక్కలు, ఇందాక వేసాను కదా ముక్కలన్నీ. అండ్ ఇందాక మనం చికెన్లో వేసాం కదా అల్లం వెల్లుల్లి పేస్ట్, అందులోనే ధనియాలు, జీలకర్ర వేసి మిక్సీ పట్టాను కదా, అది కూడా వేసాను అనమాట. ఇందాక ఆల్రెడీ చెప్పేశాను కదా ఏమేమి ముక్కలు వేసానో, మునక్కాయలు, టమాటో, ఆనియన్, సొరకాయ, క్యారెట్, పచ్చిమిర్చి ఇవన్నమాట ఆ ముక్కలు. కొన్ని చిక్కుడుకాయలు కూడా వేసాను. ఇట్లా అన్ని కూరగాయలు వేసుకోవచ్చండి. ఎప్పుడు కూడా మనము పప్పు లిక్విడ్గా తినడం కంటే ఎక్కువ కాయగూరలు వేసుకొని తినడం చాలా మంచిది. కాయగూరలు ఎక్కువ తింటుండాలి. కసూరి మేతి కూడా వేసాను. ఇవన్నీ వేసి చెప్పాను కదా బెల్లం కూడా వేస్తాను అని చెప్పి, బెల్లం కూడా వేస్తాను. ఇంకొంచెం ధనియాల పొడి కూడా వేసాను అనమాట. మనకి ఎంత క్వాంటిటీ కావాలి, ఎంత చిక్కగా కావాలి అనేది చూసుకొని దానికి తగ్గట్టుగా మనం దాన్ని చక్కగా కలుపుకొని బాగా 15 నిమిషాలు మరగనివ్వాలి. ఫస్ట్ హైలో పెట్టుకొని పొంగులాగా వచ్చినప్పుడు సిమ్లో పెట్టేసేసుకొని బాగా కలుపుకోవాలన్నమాట. దాని తర్వాత కొంచెం నాకు కారం తక్కువ అనిపించింది, మళ్ళీ కారం వేసి సాంబార్ పొడి కూడా వేసాను. అదే మనం టేస్ట్ చూసుకుంటూ వేస్తే సాంబార్ చాలా బాగుంటుంది. స్పెషల్గా ఈరోజు సాంబార్ చూపించడానికి ఏంటి అంటే, సాంబార్ పౌడరు ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కలాగా పట్టుకుంటూ ఉంటాం కదా, చికెన్కి
కలిపి మనం సాంబార్ చేసుకోవడానికి, అంటే దానికి కాంబినేషన్గా సాంబార్ ఇలా చేసుకుంటే బాగుంటుంది అని ఇలా చేశాను. సో హోప్ మీ అందరూ కూడా ఆ మసాలా ట్రై చేస్తారా, ఆర్ మీరు ఎలా చేస్తుంటారు సాంబార్ కారం అనేది నాకు చెప్పండి. చూడండి ఇది వేసేసాను, తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసాను. పోపు రెడీగా ఉంది కాబట్టి నేను కరివేపాకు ఏంటంటే ఎందులో అయితే వేస్తానో దాని మీద వేసేసి పోపు దాని మీద వేస్తాను, ఎందుకంటే చిటపట్లు ఆడకుండా ఇంగో ఈ మాత్రం వేసుకోవాలి, అప్పుడే టేస్ట్ అద్భుతంగా ఉంటుందన్నమాట. సాంబార్లో ఇప్పుడు మనం పోపు వేయడమే, వేస్తూ ఉన్నప్పుడు వచ్చే స్మెల్ ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది. అండ్ పప్పులో అయినా సాంబార్లో అయినా ఇలా ఎండుమిర్చిని, అంటే నల్లగా మాడిన ఎండుమిర్చిని తినడం ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. అదండి. అండ్ నెక్స్ట్ డే ఇంకేం చేశానంటే స్కూల్స్ మళ్ళీ స్టార్ట్ అయిపోయాయని బ్యాగ్స్ అన్నీ హ్యాండ్ వాష్ చేశాను. వర్షిని ఎన్ని బ్యాగ్స్ ఉన్నాయో తను ఏమేమి వాడుతుంటుందో పనిలో పనిగా నా హ్యాండ్ బ్యాగ్ కూడా వాష్ చేసేసి ఎండకు పెట్టాను. నేను ఎప్పుడో 11 o'clock వాష్ చేస్తే 3 o'clock కల్లా అసలు ఇట్లా వడియాలు ఎండినట్టు ఎండిపోయినాయి అనమాట. అంటే బాల్కనీలోనే ఇంత ఎండు ఉంటే చూడండి ఇంకా టెంపరేచర్స్ ఎలా ఉన్నాయో. అదండి వీడియో ఇవాళ్ళది. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ అయితే కలుద్దాము. ఉంటాను, టాటా, బాయ్ బాయ్. మీరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఖచ్చితంగా కామెంట్ చేయడం కూడా మర్చిపోవద్దు. మీ కామెంట్స్ కోసం అయితే నేను వెయిట్ చేస్తూ ఉంటాను. వీటిని మెషిన్లో వేయొచ్చు అని కొంతమంది అనొచ్చు, బట్ హ్యాండ్ వాష్ ఈజ్ హ్యాండ్ వాష్ బెస్ట్ కదా, అందుకనే కొంచెం కష్టమైన ఇష్టంతో నేను చేసినటువంటి పని. మరి మీరు కూడా ఇలాగే చేస్తారు కదా. ఉంటా.